చరిత్రలోకి తొంగి చూస్తే మనకు ఎన్నో అంత చిక్కని అద్భుత నగరాల ప్రస్తావన ఉంటుంది. వాటిలో చాలా ప్రదేశాలను మానవాళి వినడమే కానీ ఇప్పటి వరకు కల్లారా చూడలేదు. అలాంటి అద్భుత నగరాలలో శంబాలా ఒకటి. అక్కడ నివసించే ప్రజలు 12 అడుగుల పొడవు ఉంటారట. వారి ఏజ్ కూడా మనకంటే డబుల్ ఉంటుందట. మన ప్రపంచానికి తెలియని అద్భుత మాయా నగరం హిమాలయాల్లో భూగర్భంలో ఉంది. దాని పేరే శంబాలా. దీన్నే హిడెన్ సిటీ, ది ఫోర్బిడస్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్, ది ల్యాండ్ ఆఫ్ లివింగ్ ఫైర్, ది ల్యాండ్ ఆఫ్ వండర్స్ అని కూడా అంటారు. శంబాలా నగరం అంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందట. వాళ్ళు ఎప్పుడూ సుఖశాంతులతో ఎలాంటి డిసీజెస్ లేకుండా హెల్దీగా ఉంటారట. శంబాలా అంటే ప్లేస్ ఆఫ్ పీస్ అని అర్థం. మహాభారతం, కాలచక్ర గ్రంథం, విష్ణు పురాణాల్లో శంబాలా గురించి పలుమార్లు ప్రస్తావించారు. మరి ఈ నగరం నిజంగానే ఉందా? ఉందనడానికి సాక్ష్యాలేమైనా ఉన్నాయా? పురాణాల్లో ఈ నగరం గురించి ఏమని రాశారు? హిట్లర్ ఈ నగరంపై ఎందుకు పరిశోధనలు జరిపించాడు? ఈ నగరంలో తరచూ కనిపించే యుఎఫ్ఓల వెనుక రహస్యం ఏంటి? ఇలా ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానాలను ఈ ఎపిసోడ్లో మీ ముందుంచబోతున్నాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రశాంత్ గౌడ్ అండ్ వెల్కమ్ టు రియల్ మిస్టరీస్ ఛానల్. ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటికీ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోని ప్రతి చిన్న మిస్టరీని మీ కళ్ళ ముందుంచుతాం. సదా మీ సేవలో మీ రియల్ మిస్టరీస్. విష్ణు పురాణము, కలికి పురాణంలో కలియుగం అంతంలో మహావిష్ణువు తన చివరి అవతారం కలికి రూపంలో ఈ శంబాలా నగరం నుండే వస్తాడని రాసి ఉంది. శంబాలాలో నివసిస్తున్న విష్ణు యశస్సు అను బ్రాహ్మణునికి కలికి జన్మిస్తాడట. వీర ఖడ్గం ధరించి తెల్లగుర్రంపై స్వారీ చేస్తూ దోపిడీ దొంగలుగా మారిన అందరు నాయకులను సంహరించి సత్యయుగంను స్థాపిస్తాడట. కలికి భగవానునికి అమరత్వం పొంది ఇప్పటికీ జీవించి ఉన్న పరశురాముడు గురువుగా ఉంటాడట. అయితే బౌద్ధ మతస్థులు నమ్మే కాలచక్ర గ్రంథంలో కూడా శంబాలా నగరం ప్రస్తావన ఉంది. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్యపురుషులు ఆ హిడెన్ సిటీ నుండి బయటకు వచ్చి లోకాన్ని వారి చేతుల్లోకి తీసుకుంటారట. అప్పటి నుండి ఈ భూమిపై కొత్త శకం స్టార్ట్ అవుతుందని ఆ గ్రంథంలో ఉంది. కాలచక్ర గ్రంథం ప్రకారం 2424లో ఆ కాలం రాబోతుందట. శంబాలా గురించి ఇలా పురాణాలలో, చారిత్రక పుస్తకాల్లో ప్రస్తావించినప్పటికీ నిజానికి ఏ ఒక్కరూ కూడా ఈ అద్భుత నగరాన్ని కల్లారా చూడలేదు. శంబాలాను చేరుకోవాలంటే శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడాలట. అంత కష్టపడి అక్కడికి చేరుకున్నప్పటికీ అందరికీ ఆ సిటీ కనిపించదట. ఎవరైతే ధర్మానికి, న్యాయానికి కట్టుబడి ఆనెస్ట్గా జీవిస్తారో వారికే ఆ నగరం కనబడుతుందట. అక్కడ దేవతలు కూడా సంచరిస్తారట. అయితే శంబాలా ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్గా మన గూగుల్ మ్యాప్లో ఎవరూ చూపించలేదు. కొందరి ప్రకారం ఈ నగరం భారతదేశంలోని పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లకు మధ్యలో ఉంటుందని అంటారు. మరికొందరు ఈ నగరం హిమాలయాల్లో ఎత్తైన శిఖరం మీద ఉందని అంటుంటారు. కొంతమంది ఈ హిడెన్ సిటీ టిబెట్లోని ఓ రహస్య ప్రదేశంలో ఉందని, దాని ద్వారం వద్ద శంబాలా సైనికులు మనుషులెవరూ రాకుండా కంటికి రెప్పలా కాపాడుతారని చెబుతుంటారు. చారిత్రక ఆధారాల ప్రకారం హిమాలయాలను దాటుకుంటూ పోతే చైనాలోని గోబీ ఎడారి వస్తుందని, ఇది అనంతంగా విస్తరించి ఉంటుందని, దాన్ని దాటితే ఈ నగరం కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే అది ఆది అంతం లేని సువిశాలమైన ఎడారి అని, ఈ ఎడారిని దాటడానికి ట్రై చేయడం అంటే యముడికి వెల్కమ్ చెప్పినట్లేనని అక్కడున్నవారు చెబుతుంటారు. కానీ కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాలా టిబెట్ హిమాలయాల్లోని కున్లున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని అంటారు. ఈ శంబాలానే శ్వేత ద్వీపం అని, ధ్రువలోకం అనే పేర్లతో పిలుస్తారని వారు చెబుతున్నారు. ఈ అద్భుత మాయానగరం శంబాలా గురించి తెలుసుకున్న రష్యా 1920లో ఈ రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలని తన సైన్యాన్ని పంపి రీసెర్చ్ చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న పారామిలిటరీ బలగాలకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయట. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి వారికి తెలిపారట. అదే సమయంలో రష్యాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, రచయిత, పురాతత్వవేత్త నికోలస్ రోరిచ్ 1926లో మంగోలియా అండ్ టిబెట్ల మధ్య ఉన్న హంబోల్ట్ పర్వతాలకు దగ్గరలో ఉన్న షారాగోల్ వలీ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతంలో అతడు తన తోటి సహచరులతో సడన్గా బంగారపు దేహంతో దగదగా మెరుస్తున్న భయంకరమైన వింతపక్షిని ఆకాశంలో చూశాడట. అదే సమయంలో వారి గ్రూప్లో మరొకరు అటు చూడండి అని ఆ పక్షికి కొంత దూరంలో పైభాగాన ఎగురుతున్న ఓవల్ షేప్లో ఉన్న వాహనాన్ని చూపించారట.
అది వేగంగా నార్త్ నుండి సౌత్ వైపుకి వచ్చి సౌత్ వెస్ట్ లో మాయమైందట. అది చూసిన నికోలస్ బృందం మైండ్ బ్లాంక్ అయ్యిందట. అయితే విచిత్రం ఏంటంటే అక్కడే ఉన్న మిగతా వారిలో ఆ ఎక్సైట్మెంట్ ఏమాత్రం కనిపించలేదట. మనం రొటీన్ గా తిరిగే కారులను బస్సులను చూసి ఎలా రియాక్ట్ అవుతామో వారు ఆ వింత వాహనాన్ని చూసి అలా రియాక్ట్ అయ్యారట. ఆ తర్వాత క్రమంలో ఆ వింత వాహనాలకు ఏలియన్ సంచరించే వాహనం అదే యుఎఫ్ఓ అని పేరు పెట్టారు. అంటే మొట్టమొదటి యుఎఫ్ఓ రిపోర్ట్ శంబాలా పరిసర ప్రాంతం నుండి రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ తర్వాత నికోలస్ ఆ సంఘటన గురించి బౌద్ధ గురువు లామాను అడిగాడు. అప్పుడు అతడు వారు శంబాలా నగరానికి ఆ వాహనాల్లో తిరుగుతూ కాపలా కాస్తుంటారని చెప్పాడట. నికోలస్ పై విషయాలను తన పుస్తకం ఆల్తాయి హిమాలయాలో తెలిపాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే మన భారత సైన్యం అలాగే కొంతమంది అక్కడే నివసించే ప్రజలు తరచూ తమకి ఇండియా చైనా సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని వందల కొలది యుఎఫ్ఓలు కనిపించాయని ఈ మధ్య తెలిపారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ యుఎఫ్ఓల సిగ్నల్స్ మన అత్యాధునిక రాడార్లు కూడా క్యాచ్ చేయలేకపోతున్నాయట. ఇక 2004లో హిమాలయ పర్వతాలను అధిరోహిస్తున్న కొంతమంది తాము యుఎఫ్ఓలను చూశామని నెత్తినోరు మొత్తుకున్నారు. కానీ వారి మాటలను ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు భారత సైన్యమే తాము వాటిని చూశామని ఒప్పుకోవడంతో భారత్ చైనా ప్రభుత్వాలు కూడా సీరియస్గానే ఈ విషయంపై దృష్టి పెట్టాయట. ఇది విని శంబాలలో నివసించే వారి దగ్గర మనకన్నా అత్యాధునిక టెక్నాలజీ ఉందా, వారి నగరాలు టెక్నాలజీ పరంగా మన మెట్రో సిటీలను తలదన్నే విధంగా ఉంటాయా అనే డౌట్స్ రాకమానవు. 1929లో జరిగిన ఈ యుఎఫ్ఓ సంఘటన అలాగే శంబాలా నగరం గురించి ఇంకా మరిన్ని విషయాలు ఆ నోటా ఈ నోటా హిట్లర్ చెవిలో పడిందట. ఇంకేముంది, అద్భుతాల అంటే ఎంతో ఇష్టపడే హిట్లర్ వెంటనే 1930లో శంబాలా గురించి రీసెర్చ్ చేయడానికి కొన్ని ప్రత్యేక బృందాలను ఇక్కడకు పంపించాడట. ఈ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భూమిపై ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడట. దాంతో ప్రపంచం మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంబాలా దగ్గరికి చేరుకున్నానని, అక్కడి ఆధ్యాత్మికవేత్తలతో కలిసి వారి సహాయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడని ఆ తర్వాత తెలిసింది. పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త బ్లావెస్కి ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు యావత్ ప్రపంచం శాక్తి గురైంది. అయితే హిట్లర్ పన్నాగాన్ని పసిగట్టిన ఆధ్యాత్మికవేత్తలు అందుకు ఒప్పుకోలేదని, చేసేదేమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనక్కి తిరిగాడని ఆమె తెలిపారు. ఆ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్ కూడా శంబాలా నగరంలో మరెన్నో వింతలు విశేషాలు మానవ మాత్రులు కలలో కూడా అనుభవించిన గొప్ప అనుభూతులను సొంతం చేసుకున్నారని అంటుంటారు. ఫ్రాన్స్ హిస్టరీ రీసెర్చ్ స్టూడెంట్ బౌద్ధమత అభిమాని రచయిత్రి అలెగ్జాండ్రియా డేవిడ్ నీస్ కూడా ఈ నగరాన్ని పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వారి ఆశీస్సులు పొందిందని, అందువల్లే ఆమె ఏకంగా 101 ఇయర్స్ బతికిందని అంటుంటారు. ఆమె 24 అక్టోబర్ 1868లో జన్మించి 8 సెప్టెంబర్ 1969లో మరణించింది. అలాగే షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబాలాపై చాలా పరిశోధనలు చేశాడు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాలా అనేది భూమి నుండి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నాడు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరు అని, ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైనా క్షణాల్లో వారికి తెలిసిపోతుందని తెలిపారు. 8 రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆకారంలో ఆ నగరం ఉంటుందని తెలిపాడు. టిబెటియన్ మైథాలజీ ప్రకారం వారు ఈ నగరాన్ని షాంగ్రిలా అని పిలుస్తారట. ఆకాశంలో విహరించే యుఎఫ్ఓల గురించి ఈ టిబెట్ వాసులకు కొన్ని ఏళ్ల నుండే తెలుసునని, కానీ వారు ఆ రహస్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియకుండా అత్యంత సీక్రెట్గా ఉంచుతున్నారని చెబుతుంటారు. ఒకసారి భారత్ చైనా బార్డర్లో భారత సైన్యం ఈ యుఎఫ్ఓను చూసిందట. వెంటనే ఆ యుఎఫ్ఓ వెనుక మన యుఏవీని పంపించారట. కానీ ఆశ్చర్యంగా రాడార్ ఆ యుఎఫ్ఓను ట్రాక్ చేయలేకపోయిందట. దాంతో ఆ యుఎఫ్ఓ తప్పించుకుని వెళ్ళిపోయిందట. వినడానికే వింతగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. అందుకే టిబెట్ టూర్కి వెళ్ళిన చాలామంది టూరిస్టులు వింత వింత స్టోరీస్ చెబుతుంటారు. ఒకసారి బ్రిటిష్ మేయర్ 20వ శతాబ్దం స్టార్టింగ్లో ఈ ప్రాంతానికి వచ్చాడట. సడన్గా అతడు ఒక పొడవాటి వింత వ్యక్తిని తన కళ్ళ ముందు చూశాడట. వెంటనే ఆ స్ట్రేంజ్ వ్యక్తి మంచు కొండలపై ఒక కొండ నుండి మరో కొండకి దుంకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడట.
ఓ పక్క ఈ సంఘటన చూసిన ఆ మేయర్ వెన్నులో వణుకు పుట్టి భయంతో వణుకుతుంటే అక్కడున్న టిబెట్ వాసులు మాత్రం చాలా కూల్గా ఏమీ పట్టనట్టుగా కనిపించారట. అయితే వారు శంబాలా నగరం ద్వారం వద్ద కాపలా కాస్తున్న స్నోమ్యాన్స్ అని తర్వాత ఒక ఆర్టికల్లో రాశాడు. ఇలా ఈ నగరం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో వింత సంఘటనలు. మానవ మేధస్సుకు అంతుపట్టని మాయా ప్రపంచం. ఆడ్రెజ్ స్టెరల్కో, ఇతను ఒక రష్యన్ సైంటిస్ట్, శంబాలా నగరంపై సుదీర్ఘంగా రీసెర్చ్ చేశాడు. చివరికి ఈయన తేల్చింది ఏంటంటే, ఈ మాయానగరం గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన వారికి కీడు శంకిస్తుందని, సుఖశాంతులు కోల్పోతారని తెలియజేశాడు. ఆల్బర్ట్ గ్రీన్వెడల్ శంబాలాకు చెందిన ప్రాచీన గ్రంథాల కోడ్లను విప్పడానికి ప్రయత్నించాడు. ఏం జరిగిందో ఏమో కానీ ఒకరోజు కిటికీ నుండి తనను తాను కిందకు తోసుకొని మరణించాడు. చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలున్నాయి. అయితే వారు అలా చనిపోవడానికి కారణం వాళ్ళు నిజంగా శంబాలా నగరాన్ని నమ్మి అక్కడికి రాలేదని, శంబాలాలో ఏదైనా క్లూ దొరికితే దాన్ని చూయించి కొన్ని కోట్లు సంపాదించాలనే దురుద్దేశంతో వచ్చారని, అందుకే శంబాలా నగరం వారి అంతు చూసిందని చెబుతుంటారు. అంటే మన సూపర్ స్టార్ కృష్ణ గారి 007 సినిమాల్లో నిధి కోసం గుర్రాలపై కౌబాయ్స్ వెళ్తుంటారుగా, అలా వచ్చిన వారే వారంతానట. అలా చేయడం శంబాలా వాసులు ఏమాత్రం ఇష్టపడరట. సో ఈసారి మీరేమైనా అక్కడ ఏముందో తెలుసుకోవడానికి వెళ్తే కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి మరి. అయితే అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మానవుడు ఇలాంటి పురాణ గాథలను, వాటిలో చెప్పబడిన మాయా నగరాలను నమ్మడం చాలా కష్టం. అలాగని నమ్మేవారు లేకపోలేదు, ఎవరి నమ్మకం వారిది. చరిత్రకారులు ఏమైనా ఫ్యూచర్లో ఈ నగరం గురించి ఆనవాళ్ళు సంపాదిస్తారో లేదో చూడాలి మరి. ఇది ఈ ఎపిసోడ్ రియల్ మిస్టరీ. మరో ఎపిసోడ్లో మరో దిమ్మ తిరిగే మిస్టరీతో మీ ముందుకు వస్తుంది మీ రియల్ మిస్టరీస్.